అందరికీ శుభోదయం. అమృతవాణి రేడియో వెరిటాస్ కార్యక్రమానికి స్వాగతం. 13వ సామాన్య వారంలో ఉన్నటువంటి మనందరం, సోమవారంలో ప్రవేశించినటువంటి మనందరికీ తల్లి శ్రీసభ ఈనాడు మత్తయి శుభవార్త నుండి సువిశేష పఠనాన్ని అందిస్తుంది. మత్తయి రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పట్టణాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ఈ యొక్క పట్టణము ద్వారా ఒక నిజమైనటువంటి శిష్యుడికి ఉండేటువంటి లక్షణములను గురించి బోధించడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈనాటి సువార్తలో మూడు విషయాలు మనం ధ్యానించినట్లయితే మూడు విషయాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, శిష్యరికము అనేది ఆశించి అనుసరించేది కాదు, శిష్యరికము స్వార్థముతో స్వీకరించేది కాదు. ఇది మొట్టమొదటిది. ఇక రెండవ లక్షణము, శిష్యునికి చేసేటువంటి పని ముఖ్యము కానీ ప్రాంతము అనేది ముఖ్యము కాదు. ఇక మూడవది, నిజమైనటువంటి శిష్యరికం అన్నింటినీ త్యజించాలి. ఈ మూడు విషయాలను ఈరోజు మన యొక్క మనకు అందివబడ్డటువంటి సువిశేష పఠనం ద్వారా ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిది, శిష్యరికము అనేది ఆశించి అనుసరించేది కాదు, ఒక స్వార్థమైనటువంటి ఆలోచనతో స్వీకరించేది కాదు. 19వ వచనంలో, అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసును సమీపించి, బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను అని పలుకుతున్నాడు. నీవెక్కడికి వెళ్ళినను వచ్చుటకు సంసిద్ధుడను. ఇక్కడ మాట్లాడింది ఎవరు? ధర్మశాస్త్ర బోధకుడు. ఏదో అనామకుడు కాదు, తెలివి లేనటువంటి వాడు కాదు. ఒక ధర్మశాస్త్ర బోధకుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వ్యక్తి, జ్ఞానం ఉన్నటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు, మరి సంఘంలో మంచి పేరున్నటువంటి వాడు. కాబట్టి ఆయన అనుకుంటున్నాడు, నేను ఈయనతో ఉంటే నాకు ఇంకా పేరు వస్తుంది, నేను ఈయనతో ఉంటే నాకున్నటువంటి గౌరవము రెట్టింపు అవుతూ ఉంది, నేను ఈయనతో ఉంటే నా యొక్క పరపతి ఇంకా పెరుగుతుంది అని బహుశా అతడు గ్రహించి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన ఆ యొక్క సమాజంలో అన్ని విధాలుగా తాను మరి మెరుగైనటువంటి స్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు బోధించినటువంటి ఆ బోధనలను బట్టి, మరి ఆయనకున్నటువంటి ప్రజా ఆదరణను బట్టి ఈ రకమైనటువంటి ఆలోచన అతడు చేసి ఉండవచ్చు. అంటే దీని అర్థం ఇక్కడ అతను ఏదో ఆశిస్తూ ఉన్నాడు, అంటే స్వార్థము అనేది అతనిలో చోటు చేసుకొని ఉంది. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నేను ఆయనను వెంబడించినట్లయితే, నేను వెంబడటానికి సిద్ధంగా ఉన్నాను, ఆయనను వెంబడిస్తే ఇవన్నీ నాకు సమకూరుతాయి అనేటువంటి ఆలోచన. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తును ఈ విధంగా అనుసరిస్తూ ఉన్నట్లయితే అది అయ్యో అనర్థం. మనం ఆశించి అనుసరించేది కాదు, ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచన ద్వారా, ఎలాంటి స్వార్థము లేనటువంటిదై మన యొక్క పరిచర్యను ప్రారంభించాలని, శిష్యుడికి ఇలాంటి గుణము ఉండాలని యేసుక్రీస్తు ఈరోజు బోధించటం మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా, శిష్యునికి ఉండవలసినటువంటి లక్షణం, ఒక శిష్యుడు తనకున్నటువంటి పని ముఖ్యమని తలంచాలి కానీ ప్రాంతము అనేది అతనికి ముఖ్యము కాదు. ఇక్కడ అంటూ ఉన్నాడు, 20వ వచనంలో వింటున్నాం, మనుష్య కుమారునకు మాత్రము నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనుష్య కుమారునికి మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. బహుశా ధర్మశాస్త్ర బోధకుడు ఈయనతో ఉంటే అంతా సవ్యంగా సాగుతుంది, నా జీవితం వృద్ధిలోనికి వస్తుంది, అన్ని విధాలుగా నా జీవితం బాగుంటుందని ఆలోచించి ఉండవచ్చు. కానీ వెంటనే యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, శిష్యుని యొక్క లక్షణాన్ని గుర్తు చేస్తూ,
అతను చేస్తున్నటువంటి పనికి. ఎందుకంటే ఇక్కడ ఆయనకు ఎక్కడ కూడా స్థలం లేదు. పక్షులకు ఒక స్థలం ఉంది, మరి నక్కలకు, జంతువులకు, వీళ్ళకు, వాళ్ళకు, అందరికీ తమకుంటూ ఒక స్థలం ఉంది ఉండటానికి. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ప్రతి చోట దేవుని యొక్క రాజ్యము ప్రకటించబడాలి. అంటే యేసుక్రీస్తు ఒక్కనే ఆయన స్టాగ్నెంట్గా స్థిరంగా నిలిచిపోలేదు. ఒక ఊరికి వెళ్ళాడు, తర్వాత ఇంకొక ఊరికి వెళ్ళాడు, తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు. ఈ విధంగా ఊరు వాడ తిరుగుతూ దేవుని యొక్క రాజ్యాన్ని బోధించాడు. ఇక్కడ ఆయనకు అదే విషయాన్ని చెప్తున్నాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు ఊళ్ళు కలవు, కానీ నాకంటూ ఒక స్థలము లేదు, మరి నువ్వు దాన్ని అనుసరించడానికి, నన్ను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నావా? అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటిది, ఒక నిజమైన శిష్యుడు పని గురించి మాత్రమే ఆలోచించాలి, కానీ తాను వెళ్తున్నటువంటి ప్రాంతము తనది అని ఆలోచనతో ఉండకూడదు. ఇప్పుడు చాలామంది నాకు ఆ ప్లేస్ కావాలి, ఈ ప్లేస్ కావాలి, నేను ఆ ఉద్యోగం అయితే చేస్తా, ఈ ఉద్యోగం అయితే నేను చేస్తా, నేను అక్కడైతేనే ఉంటా అనేటువంటి ఆలోచన ద్వారా మనం జీవిస్తున్నాం. నిజమైనటువంటి శిష్యరికం అది కాదు. ఇక మూడవది, నిజమైనటువంటి శిష్యరికం అన్నింటినీ త్యజించాలి. మరి ఒక శిష్యుడు ఆయనతో, ప్రభువు మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను, అనుమతి దయచేయుడు అని కోరగా, నీవు నన్ను వెంబడింపుము, మృతులను సమాధి చేయ విషయం మృతులనే చూచుకొనిమ్ము. అంటే ఎనకు ఆశ ఉంది, యేసు ప్రభుని అనుసరించాలనేటువంటి తపన కోరిక ఉంది, కానీ తనకున్నటువంటి బంధాలు అతన్ని ఆపివేస్తూ ఉన్నాయి. మొదటగా నేను నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను. ఇక్కడ బంధాలు, బాంధవ్యాలు, ఆస్తులు, అంతస్తులు, వీటన్నిటినీ కూడా మనం విడిచివేయాలి. నిజమైనటువంటి శిష్యరికం అనేది అన్నింటినీ త్యజించుతూ ఉంది. లూకా రాసినటువంటి శుభవార్త 9:62 వింటున్నాం, నాకటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు నా రాజ్యమునకు యోగ్యుడు కాదు. ఒకవేళ నీవు ఆలోచించినట్లయితే ఇమ్మీడియట్గా వెంటనే, తొలినాటి రోజుల్లో యేసు ప్రభు పిలిచినప్పుడు శిష్యులు ఏ విధంగా వాళ్ళ యొక్క పడవలను వలన అన్నింటినీ అక్కడ వదిలేసి వెంటనే యేసుక్రీస్తును అనుసరించాడో, వాళ్ళు వేసినటువంటి అడుగు ఏ విధంగా ఉంది, వెంటనే స్పందించారు. అదే విధమైనటువంటి స్పందనను దేవుడు మనల్ నుండి ఆశిస్తున్నాడు. కాబట్టి నీకు దేవుడు కావాలా, ఈ యొక్క లోకము కావాలా, దేవునికి జ్ఞానము కావాలా, ఈ లోక సంపదలు కావాలా? నిజమైనటువంటి శిష్యుడిగా ఉండాలంటే ఇలాంటి గుణగణాలను కలిగి ఉండాలని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆయన యొక్క పిలుపులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గుర్తించి ఎవరైతే ఆయన వెంట వెళ్తారో వాళ్ళు నూరందరుగా ఫలిస్తూ ఉన్నారు. అలాంటి జీవితాన్ని మనం కోరుకొని దేవునిలో ఫలించడానికి ప్రయత్నిస్తాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.